యాదవుల అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా అంతా ఐక్యం కావాలని ఖమ్మం జిల్లా యాదవ సంఘం పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా ఈ నెల 22వ తేదీన నగరంలోని జెడ్పీ మీటింగ్ హాల్లో యాదవుల సదస్సు జరగనుందని, ఇందులో పలువురు మేధావులు పాల్గొని ప్రసంగిస్తారని ఆ సంఘం నాయకులు తెలిపారు. సంఘాన్ని అభివృద్ధి చేసేందుకు అందరూ ముందుకు కదిలి రావాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సదస్సుకు యాదవ కులస్తులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. యాదవ సంఘంగా మేము ఈ నెల డిసెంబర్ 22 తారీఖు రోజు ఖమ్మం జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో యాదవుల యువకులు మరియు విద్యార్థులతోని సెమినార్ నిర్వహిస్తా ఉన్నాం. దానికి ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ బేనవేణి రామశప్పడ్ యాదవ్ గారు దాన్ని పాల్గొంటూ ఉన్నారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా యాదవ యువకులకి మరియు విద్యార్థులందరికీ కూడా తెలియజేయనది ఏంటంటే, మీరు ఆ రోజు తప్పకుండా ఆ కార్యక్రమంలో పాల్గొని మన యాదవుల యొక్క చరిత్ర మరియు ప్రస్తుతం జరుగు రాజకీయాలలో రాజకీయ వ్యవస్థలో కుల సంఘాలు అవసరం లేదా అనే దాన్ని చర్చలో పాల్గొని దాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. దీంట్లో అత్యధిక శాతం మీ అభిప్రాయాలు తర్వాత మన చరిత్ర తెలుసుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని, తప్పకుండా మన యొక్క జాతి యొక్క ఉన్నతిని గురించి మీకు ఒక అవగాహన ఉండాలనే ఉద్దేశంతో మేము దాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అది మేముగా అంటే పల్లెపల్లి చంద్రం గారు, బండి రామమూర్తి యాదవ్ గారు, నేను అంటే మీ ముగ్గురం దాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. సోదరులకి ఈ రాబోయే 22వ తారీఖు ఆదివారం ఖమ్మం జెడ్పీ హాల్లో మరి మన హైదరాబాద్ నుంచి ప్రొఫెసర్ గారిని పిలిచి మన యాదవ సోదరి సోదరులు మనందరం కూడా మనం ఏ విధంగా ముందుకు పోవాలి, మనం ఎట్లా మన సంఘాన్ని కలిసిమెలిసి తిరగాలి అనే ఆలోచనతో మేము కృష్ణారావు గారు కానీ, నేను కానీ, రామూర్తి గారు కానీ, మరి మన యూత్ కానీ ఆలోచనలు ఉన్నాము. ఎందుకంటే ఈ పెద్దవాళ్ళంతా కూడా ఏదో ఒక పార్టీకి అంకితమయ్యి పార్టీలకు పనిచేసుకుంటూ వస్తూ ఉన్నారు. అందుకోసమే మన యూత్ని మేలుకొల్పే విధంగా మన కులానికి మనం ఏం చేయగలుగుతాం అనే ఆలోచనతో మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. జిల్లా యాదవ సోదరులకి నమస్కారాలు. మేము పార్టీలకు అతీతంగా ఈ జిల్లాలో ఆదివారం 22వ తారీఖు ప్రొఫెసర్ గారిని తీసుకొచ్చి యాదవ సంఘం యొక్క విశిష్టత గురించి వారితో చెప్పించడానికి ముందుకొచ్చాము. దీనికి మా జిల్లా అధ్యక్షులు పల్లెపల్లి చంద్రం గారు, అట్లాగే జిల్లా సెక్రటరీ లిక్కి కృష్ణారావు గారు, నేను అనగా బండి రామమూర్తిని, మేము ముగ్గురం కలిసి పార్టీలకు అతీతంగా యాదవ సంఘాన్ని క్లాసులు నడపాల్సిందిగా వారిని కోరటం జరిగింది. కాబట్టి ఆ రోజు మీరందరూ సకాలంలో